గెలిచినటువంటి బాలనాగిరెడ్డి పులికనమ సాధిస్తాను తెలుగుదేశం అపోజిషన్ అంత కాదని కాంగ్రెస్ పార్టీలో వెళ్లిపోయినాడు 2009 లో పోయినాడు కానీ పులికనమ సాధించలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పులికనమ సాధించి నిల్లు ఓపెన్ చేసిన కనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం లేదు ఎర్రని ఎండలు మలమలమాడిపోతున్నాయి ఆయన మేము నడవలేకపోతున్నాం ఆయన మొత్తం నడుస్తా వస్తున్నారు అక్కడ కొద్దిగా వాలంటీర్స్ గాని పోలీసులు గాని సహకరించండి కావాల్సి ఇది చేసుకుంటున్నా తమ్ముడు మీరందరూ ఇక్కడ చూడండి కార్యకర్తలందరూ జెండాల కింద పెట్టండి కర్రల కింద పెట్టండి మీ అందరూ చెప్తున్నా తమ్ముడు ఇక్కడ చూడండి కార్యకర్తలు జెండాలు కింద దించాలి కంపడట్లేదు కర్రలు దించండి నేను చెప్తున్నా మీరు కూడా దించండి ఈ జెండాలను కింద పెట్టండి కార్యకర్తలు నేను తెలుతున్నా మీరు జెండాలు దించండి ఇక్కడ వెనకాల కంపడట్లేదు జెండాలు దించండి కార్యకర్తలందరినాల కార్యక్రమం సజాగా జరగాల జెండాలని దయచేసి దించమని నేను చెప్తున్నాను జెండాలు దించండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే పులికనమ సాధించిన ఘనత మనది పులికనమ ఈ కొండ పక్క నుండి ఆ కొండ నుంచి నిల్లి అనే ఘనత బాలనాగిరెడ్డిది సుక్క నిల్లయ్య కానీ ఇసుక అమ్ముకుంటున్నాడు సరాయి అమ్ముకుంటున్నాడు కళ్ళ అమ్ముకుంటున్నాడు మటక నడుపుతున్నాడు ఆయన మాత్రం మొత్తం పాపము ఇక్కడ మండల ప్రెసిడెంట్ కావచ్చు సర్పంచులు కావచ్చు అందరు డమ్మీలే వాళ్ళ బంధువులు వచ్చి సంతకాలు పెట్టుకుని రాత్రి ఈ రోజున భజన చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు డబ్బులు 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 ఇసుక రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏపించినటువంటి రోడ్లన్నీ పాడైపోయినాయి ఎందుకంటే ఇసుక లారీలు తిరుగుతున్నాయి పెద్ద పెద్ద ఇసుక లారీలు తిరుగుతా ఉన్నాయి టన్నుల కొద్ది ఇసుక లారీలు తిరుగుతా ఉన్నాయి వాళ్ళంటారు నిన్న మొన్న మొత్తం పాదయాత్రలో వస్తే లోకేష్ బాబు గారు మమ్మల్ని తిట్టకూడదంట మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు తప్పులు చేస్తే విమర్శించే ఘనత మాది విమర్శిస్తామని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే